మరిన్ని అప్డేట్స్ కోసం ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. చైనాలోనూ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్షలాది మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. చైనా వాయువ్య ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ ఉన్న 71 మీటర్ల ఎత్తైన భారీ బుద్ధ విగ్రహం పాదాల వరకు నీళ్లు వచ్చాయంటే వరద తాకిడి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ బుద్ధ విగ్రహాన్ని సందర్శించడానికి చాలామంది వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో చాలామంది ఇక్కడ నీటిలో చిక్కుకుపోయారు కూడా. అలా చిక్కుకున్న 180 మంది టూరిస్టులను సిబ్బంది రక్షించారు. 1940 తర్వాత ఇంతటి జల విలయం ఇప్పుడే సంభవించింది. ఒక విధంగా ఇది జల ప్రళయం అనుకోవచ్చు. జనజీవితం సర్వనాశనమైంది. అన్నీ కొట్టుకుపోయి అపార నష్టం జరిగింది. చైనాకు వినాశనం ఆరంభమైందా అనే సందేహం వచ్చిన దశలో ఒక అద్భుతం జరిగింది. ప్రపంచమంతా దీన్నే ఇప్పుడు చూస్తోంది. చైనాలో గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా తొలిసారి అక్కడ భారీ లేషాన్ బుద్ధ విగ్రహం పాదాలకు వరద నీరు తాకింది. సిచువాన్ రాష్ట్రంలో చెంగ్డూకు సమీపంలో కొండపై 8వ శతాబ్దంలో చెక్కిన ఈ 71 మీటర్ల భారీ బుద్ధ విగ్రహం పాదాలను వరద నీరు తాకింది. 1940 తర్వాత ఇలా జరగటం ఇదే ప్రథమం. ఈ విగ్రహం సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో వరదలు రావడంతో నీరు తాకింది. వరదల కారణంగా 100,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించిన ఈ భారీ విగ్రహం చైనాలోని పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. సమీపంలోని యాంగ్జీ రివర్, త్రీ గోర్జెస్తో పాటు ఇది పర్యాటక ప్యాకేజీల్లో ఉంటుంది. ఇక్కడ మనిషి కంటే ఎత్తుగా ఉంటాయి ఈ విగ్రహం పాదాలు. నీటి మట్టం పెరగడంతో ఈ విగ్రహం వద్ద ఉన్న 180 మంది పర్యాటకులను రక్షించినట్లు సిచువాన్ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 12 నుంచి ఈ విగ్రహం పాదాలున్న భారీ మండపంపైకి నీరు చేరడం ప్రారంభమైంది. ఈ బుద్ధ విగ్రహం పాదాల వరకు నీళ్లొస్తే 1.6 కోట్ల జనాభా ఉన్న చెంగ్డూ నగరానికి వరద వస్తుందని స్థానికులు చెబుతారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. వారం రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉండడం, ఇప్పుడప్పుడే ఆగే సూచనలు లేకపోవడంతో సిచువాన్ రాష్ట్రం అప్రమత్తమై అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతోంది. యాంగ్జీ, ఎల్లో, హాయ్, సొంఘోవా, లియావో నదుల పరిసర ప్రాంతాలన్నిటికీ వరద ముప్పు ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదముందంటూ హెచ్చరికలు జారీ చేశారు. యాంగ్జీ నదిపై ఉన్న త్రీ గార్జెస్ డ్యాంలోకి భారీగా నీరు చేరుతోందని అధికారులు చెప్పారు. త్రీ గార్జెస్లో నీరు పెరుగుతూ ఉండడంతో ఎగువన ఉన్న చాంగ్క్విన్ నగరం సహా అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.